ఫ్రెండ్స్, నేను మీ సందీప్. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎస్ తెలుగు టెక్. ఈవేళ వీడియోలో మనం కైన్ మాస్టర్లో కీ బటన్ గురించి తెలుసుకోవచ్చు. ముందుగా మీరు మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ గోల్ ఏంటి అంటే 1K సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్కి అందరూ మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయండి. కాబట్టి మీరు 1K సబ్స్క్రైబర్స్ వెళ్ళడానికి మీరే సహాయపడతారు ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా మనం కైన్ మాస్టర్ గురించి తెలుసుకోవచ్చు. కీ బటన్ గురించి, కైన్ మాస్టర్లో ఉన్నటువంటి కీ బటన్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కైన్ మాస్టర్ వితౌట్ నో వాటర్ మార్క్ మీరు ఫస్ట్ యాప్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, నేను కైన్ మాస్టర్ వితౌట్ వాటర్ మార్క్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఆ వీడియో తర్వాత మీకు ఈ వీడియో తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మీకు తెలిసినట్లయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఈ కైన్ మాస్టర్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా. ఈ ప్లస్ బటన్ నొక్కితే 16:9 ratio మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ 16:9 ratio సెట్ చేయడం వల్ల యూట్యూబ్ యొక్క ఫ్రేమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రేమ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మనం 16:9 ratio అనేది మనం పెట్టుకోవాలి. కాబట్టి మనం ముందుగా అది క్లిక్ చేయాలి కీ బటన్. ఇప్పుడు మనం కైన్ మాస్టర్లో ఉన్నటువంటి కీ బటన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ కీ బటన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ మనం ఒక హెలికాప్టర్ గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రీన్ స్క్రీన్లో మనం ఒకవేళ మన ఫోటో పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఆ ఫోటో అంటే మన హెలికాప్టర్లో ఉన్నట్టు ఎడిట్ చేయడం ఎలా చేయాలో మనం అది కీ బటన్లో ఉంటుంది. కాబట్టి మన ఒకవేళ హెలికాప్టర్ కదిలినప్పుడు మన ఫోటో అక్కడ కదలదు కదా, అది ఆ ఫోటో కదిలేటట్టు మనం కీ బటన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే కీ బటన్ యొక్క స్పెషాలిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకవేళ ఒక హెలికాప్టర్ అలా వెళ్తుంటే అందులో మన ఫోటో పెట్టుకొని నిజంగా మనం అందులో ఉన్నట్టు ఎలా ఎడిటింగ్ చేయాలో మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో నేను గ్రీన్ స్క్రీన్ వీడియో పెడతాను, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసుకున్నాను. హెలికాప్టర్ యొక్క గ్రీన్ స్క్రీన్ తీసుకోండి. ఓకే తీసేసుకోండి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. నేను మీకు త్వరగా చెప్పడానికి అనేది నేను కైన్ మాస్టర్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ నేనైతే పెట్టేస్తాను. కాబట్టి మనం నేను అయితే బ్యాక్గ్రౌండే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం నేను ఆల్రెడీ కైన్ మాస్టర్లోనే బ్యాక్గ్రౌండ్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సపోజ్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మనం తీసుకొని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ గ్రీన్ స్క్రీన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ గ్రీన్ స్క్రీన్ మనం ఇక్కడ ఎక్కడో చోట ప్లేస్ చేయవచ్చు ఫ్రెండ్స్. మనకి హెలికాప్టర్ ఏ విధంగా వెళ్తుందో దాన్ని బట్టి కూడా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనం క్రోమకీలోకి వెళ్ళి ఆ క్రోమకీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. క్రోమకీ అంటే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం. మేము ఆల్రెడీ వీడియో చేసాము, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అందులోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి. ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసిన తర్వాత ఓన్లీ మనకు హెలికాప్టర్ ఒకటే ఎగురుతున్నట్టు అక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, మనం అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మనం మంచి బ్యాక్గ్రౌండ్ నేను అయితే సింపుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, మీరు ఇంకా ప్రొఫెషనల్ తీసుకోండి. ఇప్పుడు మనకి అక్కడ హెలికాప్టర్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఆ హెలికాప్టర్ ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్ పెట్టాం కదా, ఒకవేళ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ పెట్టాం అనుకోండి, హెలికాప్టర్ ఎలా పెట్టి అలా వెళ్తుంది అంటే మన ఫోటో కూడా హెలికాప్టర్ తెలిపింది. కాబట్టి మనం తెలుసుకోవచ్చు అది ఎలా చేయాలో. ఫస్ట్ మన ఫోటో మనం ప్రస్తుతానికి ఈ వీడియో అనేది డౌన్లోడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ మీకు పెద్ద ఫోటో అనుకోండి డౌన్లోడ్ చేసుకోండి, చిన్న ఫోటో అనుకోండి, మనం అయితే చిన్న ఫోటోని పెడతాం కాబట్టి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేశాక చిన్న ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు తీసుకొచ్చి అక్కడ మీరు
ఇప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ తీసుకొని ఫోటో తీసుకొని మీ ఇక్కడ హెలికాప్టర్ కిటికీ విండో దగ్గర మన ఫోటో అక్కడ ప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. దానికి ముందుగా మీరు హార్డ్నెస్గా రాకుండా మీరు ఏ పడతారంటే ఒక ఫెదర్ ఫెదర్ ఇచ్చుకున్నారనుకోండి, ఒక లుక్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఫెదర్ ఇచ్చుకోవచ్చు. ఫెదర్ ఫస్ట్ మనం ఆ పాస్వర్డ్ చేసిన ఫోటోని క్లిక్ చేస్తే అక్కడ మీకు క్రాపింగ్ అని ఒక బటన్ కనిపిస్తుంది. ఆ క్రాపింగ్ మీరు క్లిక్ చేస్తే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఎనేబుల్ అయి ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఆన్ చేసుకొని మనకి ఇక్కడ బోల్డెన్ షేప్స్ అనేవి ఉంటాయి, మనం బాక్సే క్లిక్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్ అంటే షార్ప్ బాక్స్ కాదు, కొద్దిగా కార్నర్స్ కొద్దిగా కరువు రావడానికి అలాంటి షేప్ క్లిక్ చేసుకొని మనం కింద ఫెదర్ ఎక్కువ పెట్టుకుంటే అక్కడ మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి మనం అప్పుడు మనం ఫోటో పెట్టినట్టు తెలియకుండా మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మనం అక్కడ కిటికీల దగ్గర మనం పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అలా ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా హెలికాప్టర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒకసారి మీరు మన ఫోటోని ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫోటోని క్లిక్ చేస్తే ఇక్కడ చివర మీకు కీ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కీ బటన్ని మీరు క్లిక్ చేస్తే కొద్దిగా ఆ వీడియోని కొద్దిగా ముందుకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ముందుకి గెడితే హెలికాప్టర్ అనేది ఎలా పైకి ఎగురుతుంది కొద్దిగా. అప్పుడు మీ ఫోటోలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి కిటికీ దగ్గర. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే హెలికాప్టర్ ఇంకా పైకి ఎగిరిపోతుంది అలా ఫోటో. ఇప్పుడు హెలికాప్టర్ కొద్దిగా పైకి ఎగురుతుంది. అక్కడ మన ఫోటోని అక్కడ పెడుతుంటే మనకి ఓకే హెలికాప్టర్ అలా పెట్టేసుకుంటే మనకు ఇష్టం వచ్చినట్టు హెలికాప్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగా రైట్ బటన్ క్లిక్ చేస్తుంటే మనకి ఒకసారి చూడండి, ఒకసారి ప్లే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఆ వీడియో అనేది హెలికాప్టర్తో పాటు వెళ్ళిపోతుంది. అలా మనం నిజంగా హెలికాప్టర్ మీద వెళ్ళినట్టు ఉంటుంది. ఇదే ఒక కీ బటన్ యొక్క ప్రత్యేకత. కాబట్టి మీరు ముందుగా మీరు మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఈ వీడియో చూసినట్లయితే ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ మరియు మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మరియు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన గోల్ వచ్చేసరికి 1K సబ్స్క్రైబర్స్కి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మనం కై మాస్టర్ ఎలాగా మన కై మాస్టర్లో ఎలా మనం మెడిత్ కై మాస్టర్ తీసేవాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి మీరు ముందుగా గ్రీన్ స్క్రీన్ వీడియో ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ మనకి గ్రీన్ స్క్రీన్ కావాలి అని అంటే, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఒకసారి ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తే ఇక్కడ ఐ బటన్ ఉంటుంది కదా, ఆ ఐ బటన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ మీకు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది అక్కడ ఆ వీడియో ఆ ఐ బటన్లో నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు దాన్ని క్లిక్ చేసి మీరు చూడండి ఇక్కడ ఐ బటన్. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మీరు ముందుగా మా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.